అనకాపల్లి జిల్లా నర్సిపట్నం మున్సిపల్ సమావేశంలో అధికార పక్షాన్ని అధికారులను ప్రతిపక్షాలు ప్రశ్నలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ముఖ్యంగా టీడీపీ కౌన్సిలర్ చింతకాయలు పద్మావతి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక మున్సిపల్ అధికారులు ఇబ్బంది పడ్డారు. నర్సిపట్నం మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలను ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఫాగింగ్ మిషన్స్, ఎలక్ట్రికల్ సమస్యలు మున్సిపల్ పరిధిలో అవినీతిపై ప్రశ్నించారు. 28వ వార్డులో ప్రధానంగా చెత్త వేసుకుంటూ ఒక మున్సిపల్ డస్ట్బిన్ కూడా లేదని వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ ప్రశ్నించారు. జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య తన వార్డులో రోడ్డు సమస్యలు, దోమల సమస్యల గురించి ప్రశ్నించారు. పాలక సభ్యులైన ఒకరు మున్సిపాలిటీ పరిధిలో అనేక వార్డుల్లో పందులు, కుక్కలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ సభ్యులు అడిగిన సమస్యలను పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. मन मूड मैडम वोट रिटर्न सामने रिटर्न मैडम अटे वर्किंग कंडीशन मैडम इतना एसई गारे मिशन बहुत तिगत बिल्कुल लेकिन बिल అంగన్వాడీ కేంద్రం ప్రైవేట్ గా అంటే అంగన్వాడీ కేంద్రాలు శాంక్షన్ అయ్యన్నారు, మళ్ళీ బిల్డింగ్ అవ్వలేదు, అద్దుకుంటున్నారు. వాళ్ళ ఆపోజిట్ ఒక ఇల్లు పాడుకుపోయింది, మొత్తం రాళ్ళు మేడం, దగ్గర దగ్గర 20-28 మంది చిన్నపిల్లలు మేడం. విపరీతం రాదు. నిన్న కూడా ఒక స్నేక్ క్యాచర్ తీసుకొచ్చి బౌండ్ పెట్టుకోవడం జరిగింది. దాని మీద 2-3 సార్లు మా అడ్మిన్ గారికి చెప్పాను, ఆ ఇంటికి నెంబర్ కూడా ఉంది, వాళ్ళు ఎవరున్నారో ఇంటికల్లో పిలిపించండి, అదంతా క్లీన్ చేయించండి. ఏదైనా జరిగితే పసిపిల్లలు ప్రాణాలు పోతాయి మేడం. ఆల్రెడీ నాకు అయ్యన కొనలో 2 స్నేక్ బైట్స్ కూడా అయ్యాయండి, అంటే పెద్దవాళ్ళు. వర్క్ కావాలి అమ్మనేసి పిలిచాము, ఇచ్చాము, కంటి చేయించుకోండి అంటున్నారు. మేమేనా చేయించుకుంటాం? ఓలే ఓకే, ఆవిడ ఏదో బాధపడి కష్టపడి ఏదో పడుతుంది. మరి నాకు టెండర్స్ 20 లక్షలు టెండర్స్ పిలిచారు నా వరకు, నా వార్డులో. ఇప్పుడు వరకు టెండర్ పెడతామని చెప్పారు, ఆమోదించారు, మున్సిపల్ ఆఫీస్ లో ఆమోదించారు. నామినేటెడ్ వర్క్ లో వచ్చే లాభం టెండర్ వర్క్ లో మీకు ప్రతి మంత్ ఆఫీసర్స్ ఇన్కమ్ చూసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఏ ఒక్క మనిషి పని చేయలేదు. మేము పని చేస్తున్నాం వరకే మా జనాల దగ్గరికి వెళ్ళండి, మేము సిగ్గుపడుతున్నాం. సంవత్సరంన్నర అయింది, ఈ రోజు జనాల దగ్గరికి వెళ్ళండి సిగ్గేస్తుంది. మేము వెళ్తే వాళ్ళు అడిగిన మాటలు మేము సిగ్గుపడుతున్నాం. మేము ఇలాంటి రాజకీయం ఈ టైంలో మేము చేసేది బాధపడుతున్నాం. నిజంగా ఎంత దారుణం ఉందంటే నెల అయ్యేసరికి ఏ రిపేర్లకి 8 లక్షలు తీసుకోవాలి, ఏ మిషన్ కొంటే 8 లక్షలు. ప్రెస్ పాయింట్ అవుట్ చేసేసి మొత్తం అంతా మీకు దగ్గరగా చెప్తాను. అందరికీ నమస్కారం అండి. మరి స్థానిక 1వ వార్డులో మరి చాలా రోజుల క్రితం నుంచి ఒక కల్వర్ట్ చిదిలే అవస్థ అయిపోయి గౌరవ చైర్మన్ మేడం గారు చాలా సార్లు రిక్వెస్ట్ చేసాం ఆ కల్వర్ట్ ఇవ్వమని. సచివాలయ సందర్శనకు వచ్చినప్పుడు కూడా ఆ కల్వర్ట్ ఇవ్వండి మేడం అంటే జయ గారు చెప్పారు, ఇన్స్టిమేషన్ చేశారు, కానీ వరకు ఎజెండాలో పెట్టలేదు. కానీ ఎందుకు సంబంధం లేని చిన్న కన్నం పోర్చడానికి 107,000 బిల్లు పెట్టి
ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారండి. ప్రజలు పనికొచ్చే విధంగా ఆ కలవర్టిని ఇప్పటికైనా బాగు చేయమని కోరుకుంటున్నాను. ఓపెన్ గా చెప్తున్నానండి. సో అప్పట్లో నామినేట్ వర్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే వర్క్ ఇమీడియట్ గా చేయించడం వల్ల. సో ప్రతిపక్ష వాళ్ళు సుపక్ష వాళ్ళు కూడా రైజ్ చేశారు టెండర్ ఇవ్వండి అని. సో ఇప్పుడు ప్రతి వర్క్ టెండర్ ద్వారానే జరుగుతుంది. నామినేషన్ అనేది అత్యవసరం అయితే తప్పించి నామినేషన్ ఇవ్వడమే లేదు. ఇది ప్రజలందరూ గమనించాలి, కౌన్సిల్ సభ్యులు కూడా గమనిస్తారని కోరుకుంటా ఉన్నారు. మీరు ఎజెండాలో చూడండి, మాక్సిమం ఆఫ్ ద వర్క్స్ అరౌండ్ 80% ఆఫ్ ద వర్క్స్ టెండర్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి వర్క్ అయినా టెండర్ ద్వారానే జరుగుతూ ఉంది, నామినేషన్ అవ్వడం లేదు. ఆ నామినేషన్ అవుతుందంటే అది ఇమీడియట్ వర్క్, అత్యవసరం, ప్రజలకు అత్యవసరం అనుకుంటే తప్పించి నామినేషన్ ఇవ్వడమే లేదు. మా 11th వార్డ్ కౌన్సిలర్ కూడా బేతిరెడ్డి రత్నం గారు కూడా రైజ్ చేశారు. సో ఆల్రెడీ నేను దాని గురించి మాట్లాడి ఉన్నాం. 2-3 డేస్కి మేము ప్లాన్ చేసుకున్నాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పన్నుల సమస్య అనేది తొలగించడానికి మేము ప్రయత్నిస్తాం.